గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు ప్రధానమంత్రి కుసుమ్ యోజన సోలార్ పంప్ గురించి చెప్పదలుచుకున్నాను. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది, ప్రధానమంత్రి కుసుమ్ యోజనలో. ఇందులో రెండు ఉంటాయి, ఒకటి సోలార్ పంప్, ఇంకొకటి సోలార్ గ్రిడ్ అన్నమాట. సోలార్ గ్రిడ్ అంటే 2 మెగావాట్ వరకు మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే 2 మెగావాట్ వరకు మీకు మీరు పెట్టుకోవచ్చు. ప్రధానమంత్రి కుసుమ్ యోజనలో మీరు అప్లై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ డిస్కామ్లో మీరు పీపీపీ అగ్రిమెంట్ చేసుకోవాలి పర్ యూనిట్కి ఇంత అని. సో దట్ మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో యాక్చువల్లీ బీజేపీ పాలిట స్టేట్ గవర్నమెంట్స్లో ఇవన్నీ చాలా బాగా అవుతున్నాయండి. సో ఇంకొక సెకండ్ వచ్చేసి సోలార్ పంప్. సో సోలార్ పంప్ 90% సబ్సిడీ ఇస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్. ఇలా 1 హెచ్పి, 2 హెచ్పి, ఇట్లా టిల్ 10 హెచ్పి వరకు ఉంటుంది. సో మీరు ఫస్ట్ సపోజ్ 10 హెచ్పికి 10 లాక్స్ అయితే మీరు 90% గవర్నమెంటే పే చేస్తారు కాబట్టి మీరు జస్ట్ 1 లాక్ కట్టాలి. జస్ట్ 1 లాక్ కట్టే మీరు 10 హెచ్పి సోలార్ పంప్ వస్తుంది. సో దట్ మీకు అనేది కరెంట్ బిల్ అనేది ఉండదు. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 10 హెచ్పి అనేది మ్యాక్స్ అది. సో మీకు అవసరం ఉంటే దట్ ఈస్ అ మ్యాక్స్. సో సోలార్ ప్రధానమంత్రి కుసుమ్ యోజనలో ఇట్లా సోలార్ పంప్స్ ఉన్న విషయం చాలా తక్కువ మందికి తెలిసింది. సో నేను దాని గురించి చెప్పి చాలామందికి అవేర్నెస్ తెద్దామని, చాలామంది ఫార్మర్స్కి అవేర్నెస్ తెద్దామని ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ.